అనంతపురం కలెక్టర్ పై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫైర్ అయ్యారు. జిల్లాకు మెజిస్ట్రేట్ అయితే చంపేస్తారా అని నిలదీశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలెక్టర్ లెక్క చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ గురించి చెప్పాలంటే చాలా పేజీలు అవుతుందని అనంతపురం కలెక్టర్ ఓ పనికిమాలినోడని తిట్టారు. కలెక్టర్ తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని, ఈ వ్యవహారంపై తాను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఎమ్మెల్యేలను వెధవలను చూసినట్లు చూస్తున్నారని, మంత్రులను కూడా ఇలాగే చూస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. కలెక్టర్ తీరు పట్ల తామంతా చింతిస్తున్నామని, చిల్లవారిపల్లెలో జరిగిన ఘటన బాధ పెడుతుందన్నారు. ఓ అహంకార పూరితమైనటువంటి ఒక ఈగోయిస్ట్ కలెక్టర్ వల్ల, కలెక్టర్ గంధం చంద్రుడు ఒక షేమ్ఫుల్ ఒక నిర్ణయం వల్ల 600 దగ్గర 800 జనాభా ఉన్న ఒక గ్రామానికి సంబంధించి, చిలవారిపల్లి అనే గ్రామానికి జస్ట్ ఒక ఈగోయిస్టిక్ అతని వల్ల జరిగిన సమస్య వల్ల, దానివల్ల ఈరోజు బాలరెడ్డి అనే అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. చిలవారిపల్లి కాటకోటేశ్వర స్వామి టెంపుల్ అని శివునికి చాలా ఫేమస్ అయిన టెంపుల్. ప్రతి శివరాత్రి కూడా అక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి ఒక ట్రెడిషన్ ఉంది. చిలవారిపల్లి నుంచి గుర్రాలు తీసుకొని వచ్చి, చిలవారిపల్లి అనే ఊరు 6 కిలోమీటర్ల దూరంలోంచి, ఊర్లోంచి గుర్రాలు తీసుకొని వచ్చి అది అగ్నిగుండంలోకి తీసుకొని పోయి మళ్ళీ ఊర్లోకి తీసుకొని రావాలి అనేది ట్రెడిషన్. రెండు చేసేది పోయేవాళ్ళే. ఇంక దీనిలో వేరే వాళ్ళను ఇబ్బంది పెట్టేది లేదు, ఇంకోటి లేదు. ఇలా అన్ని కులాల వాళ్ళు చేసుకునే పండగకు చేతనైతే నువ్వు పీస్ఫుల్గా పండగ జరిపించాల. అది చేత కాక 100 మంది పోలీసులతో, అక్కడ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేదు, ఎటువంటి సమస్యను ఎత్తి చూపే వాళ్ళు లేరు. ఏమి కలెక్టర్కి వచ్చినది? ఏమి? ఎవరిని నాశనం చేయడానికి పుట్టినాడు? ఎమ్మెల్యేలుగా మేమే గాడిదలు వేయడానికి ఉంటానమ్మా, మాకు తెలీదా లా అండ్ ఆర్డర్ కానీ ఇంకో సమస్య వస్తే ఎలా హ్యాండిల్ చేయాలని? ఈరోజు ఉంటాడు, 2 నెలల్లో వెళ్ళిపోయేవాళ్ళు. ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీలని ఒక లెక్కన ఏమైనా చూస్తున్నాడా? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పవర్ ఉంటే ఉండే ఏం చంపేస్తారా? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పవర్ ఉంటే ఉండే చంపేస్తావా? అంటాను అందరినీ కులాల మధ్య చిచ్చు పెడతారా? అగ్రవర్ణాలు, బోయలు అని చిచ్చు పెడతారా? ఇద్దరు రెండు దిక్కులు చేసేది బోయే వాళ్ళని తెలీదా? మంత్రికి విలువ ఇవ్వరు. బీసీ మంత్రే కదా, మరి మంత్రికి విలువ ఇస్తున్నావా? ఎమ్మెల్యేలకు విలువ లేదు. ఎవరిని నాశనం చేయడానికి వాళ్ళ ఒకటే అంటున్నారు, మా ఊర్లోకి వీళ్ళకి ఏం సంబంధం, మా ఊర్లో పండగ చేసుకోవడానికి ఆపమనడానికి కలెక్టర్కి ఏం హక్కు?